విశ్వాస జీవితంలో మనిషికి కావాల్సింది ధైర్యం. ధైర్యం లేకపోతే నువ్వేం సాధించలేవు. ప్రాముఖ్యంగా కోవిడ్ సమయంలో ఏదో జరిగిపోద్దన్న భయం కానీ, ఏమీ జరగదు అన్న అజాగ్రత్త కానీ మనిషికి పనికిరాదు. ధైర్యంగా ఉందాం, పోరాడదాం, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొందాం. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తివి. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను ఏ అపాయానికి భయపడను అని దావీదు భక్తుడు తన కీర్తనలో తెలియజేశాడు. గాఢాంధకారపు లోయపు అనుభవాల్లో కొన్నిసార్లు మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది, కానీ అలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి. దేవుని దుడ్డుకర్ర మరియు దండము మనల్ని ఆదరించేది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, చుట్టుపక్కల ఉన్నవారు ఏ ఒక్కరు నిన్ను సమీపించడానికి కూడా సాహసించట్లేదేమో. కానీ నమ్ము దేవుని బిడ్డ, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. తన మహిమార్థమైన నిలబెట్టి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. సో ఆయన వైపు చూడు, ధైర్యాన్ని పొందుకో, పోరాటంలో ముందుకు సాగిపో, అలసిపోద్దు అన్నాడు, ముందుకే సాగిపో ప్రతిరోజు. గాడ్ బ్లెస్ యూ ఆల్.